ఎగ్జామ్ ఫియర్ తగ్గించుకుని ఎగ్జామ్ పెర్ఫార్మెన్స్ పెంచాలనుకుంటున్నారా? అయితే ఎగ్జామ్ మంత్ర. నమస్కారం శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు. నమస్కారం. వీడియోలో అందరూ అంటే విమెన్ రిలేటెడ్ సంబంధించినటువంటి ఫీడ్బ్యాక్ ఇచ్చినప్పుడు కానివ్వండి, లేదంటే మనం మాట్లాడుకునేటప్పుడు కానివ్వండి, కొత్త సబ్జెక్ట్ కూడా అనాలిసిస్ చేసి మరీ చెప్పారు. అంటే మన ఆలోచనల్ని ఉన్న చోటు నుంచే రిలీజ్ చేస్తే ఆ థాట్ నుంచి వచ్చేటువంటి రిజల్ట్ ఏ విధంగా ఉంటుంది, యూనివర్స్ ఏ విధంగా ఇస్తుంది అనేటువంటి విషయాన్ని మీరు చెప్పడం జరిగింది. ఇప్పుడు మనం యూనివర్స్ అనే మన సబ్జెక్ట్లో మన ప్రకృతి కూడా ఒక భాగమే. మన సబ్జెక్ట్లో ఏం చెప్పుకుంటామంటే ప్రకృతికి, పరిసరాలకి, పక్క వాళ్ళకి ఇబ్బంది పెట్టదని మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం మన సబ్జెక్ట్లో. అది కాకుండా మీకు ఇష్టం ఉన్నట్టు మీరు ఎలా ఉండాలనుకుంటే అలా ఉండండి, ఏం తినాలనుకుంటే తినండి, ఎలా ఖర్చు పెట్టాలంటే అలా ఖర్చు పెట్టండి. కాన్సెప్ట్ ఏంది, పక్కవాడికి ప్రకృతికి ఇబ్బంది పెట్టదు, ఇవి రెండే మన కాన్సెప్ట్. ఇప్పుడు మన సబ్జెక్టుని ఒక్కసారి ప్రకృతికి వినియోగిద్దాం మనం. షూర్. దాన్ని అనుసంధానం చేస్తూ ఎలా మనం అఫిర్మేషన్ చేసుకోవాలి. ఓకే, ఉదయం లేవగానే ఒకసారి మీరు ఆకాశం వైపు చూడండి, ఎంత గంభీరంగా కనిపిస్తుంది అంటే ఎలాంటి ఎక్కడ కూడా మీకు ఒక రకమైనటువంటి హడావుడి కానీ అది కానీ ఉండదు. ప్రశాంతమైన వాతావరణంలో మీకు డాబా ఉంటే డాబా పైకి వెళ్ళి అలా విశ్వం వైపు చూడండి, ఆకాశం వైపు చూడండి, ఆ గాంభీర్యాన్ని పరిశీలించండి, ఆ గాంభీర్యాన్ని మీరు అలవాటు చేసుకోండి. ఎమ్మటే ఏం చేస్తారు, రెండు చేతులు ఎత్తి ఒక్కసారి ఆ విశ్వానికి కృతజ్ఞతలు ఈ మాట చెప్పండి. ఇక అయిపోయింది, మీకు ఒక ఫస్ట్ ఎపిసోడ్ అయిపోయింది. మీకు మీ జీవితంలో లేవగానే ఉదయం లేవగానే డాబా పైకి వెళ్తారు, ఆకాశం వైపు చూస్తారు, థ్యాంక్ యూ యూనివర్స్. ఎందుకు, ప్రతిదానికి, మీరు ఇక్కడ జన్మ తీసుకునడానికి, మీకు ఇంకా ఇంకా జన్మ జన్మలకు కూడా ఆ యూనివర్స్ మీకు తోడుండి మిమ్మల్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలనేది ఆ సక్రమైన మార్గంలో మీకు ఒక శుభ్రమైనటువంటి విషయంలో ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా మీ లైఫ్ అనేది సాఫీగా సాగిపోతుంది. ఆ తర్వాత మనం ప్రకృతిని తీసుకుంటాం. ప్రకృతి చిగురించడం కానీ, ప్రకృతి అంటే చెట్లు చిగురించడం కానీ, అవన్నీ కూడా మనకి ఏం తెలుపుతాయంటే సమృద్ధిని తెలుపుతాయి. ఎందుకంటే అప్పుడు ఒక విత్తనం పెడతాం మనం, దాంతో వందల వేల మనకు కాయలు పండ్లు వస్తాయి, అలాగే చెట్లు చిగురించడం, ఇదంతా ఒక శుభకరం. అంటే మీ జీవితంలో సమృద్ధిని ఆహ్వానిస్తున్నాం. కాబట్టి ఎప్పుడైతే మీరు గార్డెన్లోకి వెళ్ళిపోతారో ఆ చెట్లన్నిటికీ ఒకసారి కృతజ్ఞతలు చెప్పండి. చెప్పడం వల్ల మీకు సమృద్ధి తోడవుతుంది. అలాగే చెట్లకు అందరూ నీళ్ళు పోస్తారు కదా, రోజు రోజు నీళ్ళు పోస్తాం కదా మొక్కలకి, చెట్లకి పోసేప్పుడు ఒక అఫిర్మేషన్ చెప్పుకోండి. ఆ మొక్క ఎలా ఎదుగుతుందో, రోజు రోజు మీరు నీళ్ళు పోస్తే నా మొక్క ఎదుగుతుంది కదా, ఆ మొక్క ఎలాగ ఎదుగుతుందో ప్రతిరోజు, అలాగే ప్రతిరోజు నా జీవితంలో అభివృద్ధిని నేను సాధిస్తున్నాను. ప్రతిదానికి ప్రకృతి అనుసంధానం చేస్తూ మీ అఫిర్మేషన్ చెప్పుకోండి. ప్రత్యేకంగా నేను ఏం అఫిర్మేషన్ చెప్పాలి, నేను ఎలా చేయాలి, ఇవన్నీ మీకు ఏం అవసరం లేదు. ఉదయం లేచి నుంచి మీరు చేసే కార్యక్రమాల్లో ఓకే. ఇప్పుడు ఏమైపోయింది, మనం ఆకాశానికి చెప్పేశాం, పంచభూతాల్లో ఆకాశానికి చెప్పేశాం, అలాగే నీళ్ళకి చెప్పేశాం. ఓకే, ఇక తీవ్రతను పెంచుకోవాలి. తీవ్రత అంటే అగ్ని. అగ్ని ద్వారా వండిందే మనం పచనం అవుతుంది మనకి. ఓకేనా? కాబట్టి మనకి ఎంత వీలైతే మణిపూరకం అనేది యాక్టివేట్ అయినప్పుడు మీకు ఎక్కడ వెళ్ళినా సరే రుచికరమైన భోజనం దొరుకుతుంది. ఓకే, ఆరోగ్యకరమైన భోజనం దొరుకుతుంది మణిపూరకం యాక్టివేట్ అయినప్పుడు. కాబట్టి ఆహారం తినేటప్పుడు ఒక్కసారి ఆ మణిపూరకానికి కృతజ్ఞతలు చెప్పుకోండి. ఓకే, ఎంత వీలైతే ఒక్కసారి కృతజ్ఞతలు చెప్పుకోండి. దానివల్ల ఏమవుతుందంటే మీరు ఎక్కడ వెళ్ళినా సరే మీకు సంపూర్ణంగా షడ్రసోపేతమైన భోజనం లభించడం అనేది దొరుకుతుంది. అప్పుడు మనం కొన్ని ఫంక్షన్లలో చూస్తాం, కరెక్ట్ మనం ప్లేట్ పెట్టుకొని పోయేసరికి ఐటమ్ అయిపోతుంది, ఎంత బాధ అనిపిస్తుంది. ఎందుకంటే పక్కవాడు చెప్తాడు చాలా బాగుందిరా, నువ్వు కూడా వెళ్ళి వేసుకో అంటాడు. మనం ప్లేట్ పట్టుకొని అక్కడికి వెళ్ళగానే అది అయిపోతుంది. అంటే మణిపూర్వకం యాక్టివేట్ కాలేదు మీకు. మణిపూర్వకం కనుక పర్ఫెక్ట్గా యాక్టివేట్ అవుతే ఆటోమేటిక్గా మీరు ఏ చివరిలో ఉన్నా సరే ఏవో ఆ ఫ్రెండే తీసుకొని వచ్చి మీకు ఒకటి తీసుకొస్తాడు, ఎక్స్ట్రా తీసుకొచ్చి మీకు వేసేస్తాడు. మీరు ఎక్కడ ఉన్నా సరే మీకు సరిపడా భోజనం అనేది సిట్ర సుపేతంగా రుచికరమైన ఆరోగ్యకరమైనటువంటి భోజనం అనేది మీకు దొరుకుతుంది. ఓకే, ఎలాంటి అనారోగ్యకారకమైనటువంటి ఏమున్నా సరే ఆ జఠరాగ్ని అనేది దాన్ని చంపేసి మీకు ఆరోగ్యకరమైన జీవితాన్ని ఇస్తుంది అది. ఓకే, ఆ తర్వాత భూమిని తీసుకున్నాం మనం. భూమిని తీసుకున్నప్పుడు ఏమవుద్దంటే భూమి ఏదైనా సరే ఇవ్వడానికే చూస్తుంది మనకి. అంటే ఇచ్చే మనస్తత్వాన్ని మీరు కలిగి ఉండాలి. ఎందుకంటే మీరు చూడండి, భూమి నుంచి ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి మెటీరియల్ అంతా తయారైంది. అవును. అంటే సూర్యరశ్మి వల్ల భూమిలో కలిగినటువంటి రసాయనం వల్ల ఏర్పడినటువంటి అది ఒక దాన్ని ఏమంటారంటే ఒక పదార్థం ఇంకో రకంగా మారడం. ఓకే, అలా మారడం వల్ల తయారైన ఈ మెటీరియల్ అంతా. కాబట్టి సంపద అనేది మనకు ఎక్కడి నుంచి వస్తుందంటే భూమి నుంచి వస్తుంది. కాబట్టి ఒక్కసారి ఉదయం లేవగానే ఆ భూమికి ఒక్కసారి ఇలా స్పర్శ చేసేసి
పంచభూతంలో అది కూడా ఒక భాగం కాబట్టి మీకు సంపద కొరకు ఆ భూమిని ఒకసారి టచ్ చేసేసి భూమికి కృతజ్ఞతలు చెప్పండి. ఇలా మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు పంచభూతాలకు మీరు పడుకునే వరకు ఒక్కొక్క దగ్గర ఎక్కడెక్కడ మీకు పంచభూతాల ద్వారా మీరు ఏదైతే పొందుతున్నారో వాటన్నిటికీ కూడా మీ జీవితంలో ఒకటిగా ఒకటి ఒకటి ఉద్దంతాలు చెప్తూ పోండి. అదే మీ అఫిర్మేషన్. మీరు ఎక్కడ వెళ్ళినా సరే మీకు ఏది తక్కువ ఉండదు. మన సబ్జెక్ట్లో ఒక వర్డ్స్ ఉన్నాయి కొన్ని ఎంత బాగున్నాయంటే, నేను ఎడారిలో ఉన్నా సరే ఓకే, నేను ఆకాశంలో ఉన్నా సరే, నేను సముద్రంలో అవుతున్నా సరే ఓకే, నేను ఎక్కడున్నా సరే విశ్వం నాకు తోడుండి నన్ను నడిపిస్తుంది. కాబట్టి ఇవి చెప్పుకున్నారు పంచభూతాలు ఎక్కడున్నాయి, పంచభూతాల్లోనే ఉంటారు మీరు. కాబట్టి ఖచ్చితంగా మీకు కావాల్సిన అఫిర్మేషన్స్ ఏవైతున్నాయో పంచభూతాలని అనుసరిస్తూ అనుసంధానం చేస్తూ చెప్పుకోవడం ద్వారా మీకు చాలా ఈజీ అయిపోతుంది. దాంతోపాటు మీ జీవితంలో సమృద్ధి, సంపద, ఐశ్వర్యం అనేది అన్ని సాధించడం అనేది జరుగుతుంది. ఓకే, సో పంచభూతాల కాన్సెప్ట్ని గ్రాటిట్యూడ్ తెలుసుకోవడంలో ఖచ్చితంగా, ఎందుకంటే ప్రతి దాని నుంచి వచ్చింది కదా మనకి. డబ్బైనా అక్కడ నుంచి వచ్చింది కదా, చెట్ల నుంచి వస్తుంది కదా పేపర్ అనేది. అవును, ఐశ్వర్యం అంటే భూమిలో నుంచి వస్తుంది కదా మనకి. సూర్యకిరణాలు కూడా రసాయనిక చర్య జరిగి ఒక వస్తువు రూపాంతరం చెందుతాయి. దానివల్ల ఇన్ని రకాల వస్తువులు మనకు ఉత్పత్తి చెందాయి. ఇలా ప్రతిదానికి పంచభూతాల యొక్క సహకారం లేకుండా మనం ఇక్కడ దాకా రాలేము. ఇక రోజు ఉదయం లేవగానే పీల్చుకొని మన ప్రాణాన్ని పీల్చుకుంటున్నాం కాబట్టి ఆ మన 24 గంటలు కూడా మన శ్వాసకి మనం ఒకసారి కృతజ్ఞతలు చెప్పాలి. ఎందుకంటే శ్వాస ఎందుకు పనిచేస్తుందంటే మీ ప్రాణం నిలబెట్టడానికి కాదు, ఆ శ్వాసలో ఎన్నో రకాల క్రియలు ఉన్నాయి. అపాన అపాన వాయువులు అని చెప్పేసి బోలెడు ఉన్నాయి, దాంట్లో ఉదాహరణ సమాన వాయువు అని చెప్పేసి ఉన్నాయి. ఒక్కొక్క వాయువు ఒక్కొక్క ప్రక్రియను చేస్తూ నీ యొక్క శరీరాన్ని బ్యాలెన్స్ చేస్తుంటుంది ప్రతి క్షణం. అది మనకు తెలియదు, అది అదంతా చాలా వేరే సబ్జెక్ట్. కాబట్టి వాయువు కూడా మీరు ఒక్కసారి కృతజ్ఞతలు చెప్పుకోండి. మీ ఆరోగ్యం అనేది సంపూర్ణంగా ఎప్పుడు ఆరోగ్యంగా ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మీ శరీరంలో ఏదైనా డిస్టర్బెన్స్ వచ్చిందంటే ఆ వాయువులో తేడా వచ్చిందనమాట. ఆ వాయువులో చిన్న తేడా అంటే ఆ శ్వాసలో తీసుకోవడంలో ఎక్కువ తక్కువ వచ్చినప్పుడు ఏమవుతుందంటే బాడీలో మీకు ఒక అనీజినెస్ ఏర్పడి ఏదో ఒక అనారోగ్యం రావడం అనేది జరుగుతుంది. కాబట్టి ఎప్పుడు ఆరోగ్యంగా ఉండాలన్నప్పుడు ఏం చేయాలి, రాత్రి పడుకుని నిద్రలోకి జారే ముందు కొండలు మీద చేసుకొని నేను సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నందుకు, నా శరీరంలోని ప్రతి అవయవం సంపూర్ణంగా పనిచేస్తున్నందుకు ప్రతి కణానికి కృతజ్ఞతలు, అలా వాయువుకు మీరు కృతజ్ఞతలు చెప్పుకోవాలి పడుకునే ముందు. ఎంత ఈజీగా ఉంది దీనిలో మీరు ఏమో అఫిర్మేషన్ చేయాలని ఆలోచించే అవసరం లేదు. దీని ద్వారా మీకు డబ్బు వస్తుంది, సంపద వస్తుంది, ఐశ్వర్యం వస్తుంది, అన్నీ వచ్చేస్తాయి. మీరు ఎప్పుడు కూడా సంపూర్ణంగా ఉంటారు, మీరు ఏ లోటు లేకుండా. ఈ పంచభూతాల కాన్సెప్ట్ ఏదైతే ఉందో అండ్ కొంతమందికి అఫర్మేషన్స్ ఎలా చేయాలి ఏంటి అని చెప్పేసి అనుకుంటారు, గ్రాటిట్యూడ్ ఎలా తెలపాలనుకుంటారు, ఈ పంచభూతాల కాన్సెప్టే చాలామందికి ఉపయోగపడేలాగా చెప్పడం జరిగింది. చాలా ఈజీ అండి, అది చాలా ఈజీ. ఇప్పుడు ఎందుకంటే నాకు ఇంత డబ్బు కావాలి, నాకు ఇల్లు కావాలి, ఇవన్నీ ఇంకేం అవసరం లేదు. ఇక ఈ పంచభూతాలతో అని మీరు అనుసంధానం చేసి చెప్పినప్పుడు పంచభూతుల్లో ఏదైనా సరే మీకు ఆటోమేటిక్గా మీకు లభిస్తుంది. మీరు ప్రత్యేకంగా కోరుకునే అవసరం లేదు. ఎందుకంటే మీకు ఇవ్వడం అనేది ప్రకృతి ధర్మం. నేను అదే చెప్తున్నాను, ప్రకృతి ధర్మం ఏంది మీకు ఇవ్వడం అనేది. కాబట్టి అది ఎప్పుడు ఇవ్వడానికే చూస్తుంది. ఇంకా మీరు ప్రత్యేకంగా కోరుకునే అవసరం లేదు. జస్ట్ వాటికి మీరు గ్రాటిట్యూడ్ కలిగి ఉండండి, నిరంతరం వాటికి కృతజ్ఞతలు చెప్పండి. సరిపోయింది, మీ ఆరోగ్యం బాగుంటుంది, డబ్బు సంపద ఐశ్వర్యం వస్తుంది, అన్ని రకాలుగా మీరు బాగుంటారు. ఇంకా కొత్త ఇంకా మీరు అఫిర్మేషన్ చెప్పాల్సిన అవసరం లేదు. ఎలా అంటే ఎర్లీ మార్నింగ్ పలానా టైంలో పలానా చేస్తే ఖచ్చితంగా వర్కౌట్ అవుతుందని చెప్పేసి అంటున్నారు. అవన్నీ ఇంతకుముందు ఎంతోమంది ఎన్నో రకాలు చెప్పారండి, వాటి గురించి నేను మాట్లాడను. మన సబ్జెక్ట్లో నేనేమంటానంటే మీ మనసు ఎప్పుడైతే ప్రశాంతంగా ఉందో అప్పుడు చెప్పిన అఫర్మేషన్ పనిచేస్తుంది. అంతే, ఇంకా వేరే ఏ అలర్జీ ఉన్నా డిస్టర్బెన్స్ అవుతుంది. మీరు ఎప్పుడు ప్రశాంతంగా ఉన్నారు, స్నానం చేయక 10 నిమిషాలు కూర్చుంటారా, లేదా ఆఫీస్లో ఒక 2 నిమిషాలు మీకు ఏమైనా టైం దొరుకుతుందా, ఎక్కడైనా సరే ఏదైనా సరే మీకు ప్రశాంతంగా ఎప్పుడైతే పీస్ఫుల్గా ఉన్నారో, ఎలాంటి ఆలోచన రహిత స్థితి ఉంది అప్పుడు మాత్రం చెప్పండి ఏ అఫర్మేషన్ పనిచేస్తుంది. దానికి టైమింగ్ ఏం లేదండి, మన సబ్జెక్టులో టైమింగ్ ఏం లేదు. థ్యాంక్ యూ.